హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం పవర్స్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్ కోసం చూడబోతున్నాము సో ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాలో చాలా పవర్ఫుల్ పర్సన్ సో హీఈ్ ఎ రియల్ ఎగ్జిక్యూటివ్ సో పవర్ అంతా ఆయన చేతిలో ఉంటుంది మనం ఫాలో అయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కీ రోల్తోనే మన నేషన్ ఒక గవర్నమెంట్ అయితే రన్ అవుతుంది సో ప్రెసిడెంట్ ఫామ్ ఆఫ్ సిస్టంలో ప్రెసిడెంట్ పవర్ఫుల్ లైక్ యుఎస్ఏ కానీ మంది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చేసేటప్పుడు పవర్ ఉంటుంది అలాంటి రియల్ ఎగ్జిక్యూటివ్ అయిన ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ఏమేమి పవర్స్ ఉంటుంది హీఈస్ ఎ లీడర్ ఆఫ్ నేషన్ హీఈ్ ఎ లీడర్ ఆఫ్ మెజార్టీ పార్టీ హీఈ్ ఎ లీడర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ హీ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇలాగ ప్రతి ఒక్క పవర్ కోసం డీటెయిల్గా మనం చూసుకోబోతున్నాము అండ్ ఆ డిస్ప్లే చేసి మీరు షాట్ చేసుకుని ఎగ్జామ్లో రాసుకుంటే ఇట్స్ అన్ఫ్ మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి అండ్ మీకు ఇంకేం టాపిక్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మా వెళ్ళినంత వరకు అవి మీకు అందించడం అయితే ట్రై చేస్తాం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ సో మన ప్రైమ్ మినిస్టరే యూనియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హెడ్ ఆయన రియల్ ఎగ్జిక్యూటివ్ సో ఏదైనా ఇనిషియేషన్ తీసుకోవాలి ఏమన్నా అంటే పవర్స్ అని కూడా ఎవరి దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గరే ఉంటుంది సో ఇక్కడ చూడండి ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ హీఈ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ హిస్ పవర్స్ ఆర్ఎస్ ఫాలోస్ సో రియల్ ఎగ్జిక్యూటివ్ లేదా హెడ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అయిన ప్రైమ్ మినిస్టర్ యొక్క ఏవైతే పవర్స్ ఉన్నాయో అవి వన్ బై వన్ మనం క్లియర్గా చూసుకుంటే సో ఫస్ట్ పవర్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది మెజార్టీ పార్టీ సో మెజార్టీ పార్టీ అంటే ఏంటి లోక్సభలో టోటల్గా ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ ఉంటాయి ఆ సీట్స్లో ఎవరికైతే టూ సెవెంటీ టూ అది మ్యాజిక్ ఫిగర్ ఆ టూ సెవెంటీ టూ ఎంపీ సీట్స్ ఎవరిది గెలుచుకుంటారో వాళ్ళే మెజార్టీ పార్టీ సో టూ సెవెంటీ టూ కన్నా ఎక్కువ ఉండొచ్చు టూ సెవెంటీ టూ మినిమం రావాలి వాళ్ళే మెజార్టీ పార్టీ అటువంటి మెజార్టీ పార్టీ యొక్క లీడర్ ఎవరు ప్రైమ్ మినిస్టరే సో వీళ్ళు ఎలక్షన్స్ టైంలోనే ప్రామిసెస్ చేస్తారు కదా మేము మా గవర్నమెంట్ వస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని దాన్ని మేనిఫెస్టో అంటారు కదా ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఇనిషియేషన్ ఎవరికి తీసుకునే పవర్ ఉంది ప్రైమ్ మినిస్టర్కి ఉంది సో డీటెయిల్స్ ఉండే కదా ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది మెజార్టీ పార్టీ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎ పీపుల్ ఈ విషయస్ టు ఇంప్లిమెంట్ పార్టీస్ పొలిటికల్ మేనిఫెస్టో సో పార్టీ ఎలక్షన్ టైంలో ఏదైతే మేనిఫెస్టో చెప్పి ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే పవర్ ఇనిషియేషన్ ఎవరి దగ్గర ఉంది ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది హీ విషస్ టు ఇంప్లిమెంట్ పార్టీస్ పొలిటికల్ మేనిఫెస్టో యాజ్ ప్రామిస్ టు ది పీపుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ఈయన పార్టీకి గవర్నమెంట్కి వారిధిలాగా పనిచేస్తాడు పార్టీ అంటే ఏ పార్టీకి అయితే మెజార్టీ సీట్స్ వస్తుందో ఆ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇనిషియేషన్ వస్తుంది కదా సో ఈ పార్టీకి గవర్నమెంట్కి వారి లాగా లింక్ లాగా ఎవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ మనకి రియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆయనే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హెడ్ ఆయనకేంటంటే వాళ్ళ పార్టీ ప్రభుత్వం లోకి రావడానికి ఏదైతే చెప్పిన మేనిఫెస్టో ఉందో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకునే పవర్ ఎవరికి ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ అంటే సెంట్రల్ క్యాబినెట్ దేశానికి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరికీ కూడా లీడర్ ఎవరు ప్రైమ్ మినిస్టరే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండ్ డైరెక్టెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సో మనకి రైల్వేకి ఫైనాన్స్కి ఇవి అన్నిట్లకి మినిస్టర్స్ ఉంటారు కదా ఎడ్యుకేషన్ సంబంధించి ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ అందరూ పనిచేయాల్సి ఉంటుంది ప్రైమ్ మినిస్టర్స్ చెప్పిన డైరెక్షన్స్లోనే ఫాలో అవ్వాల్సి ఉంటుంది హీ హ్యాస్ ద పవర్ టు ఇన్క్లూడ్ ఆర్ డిస్మిస్ ఎనీ పర్సన్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సో ప్రైమ్ మినిస్టర్కి ఎవరినన్నా అంటే ఎవరినన్నా అంటే ఎన్నుకోబడ్డ ఎంపీస్లో ఎవరినన్నా మినిస్టర్ చేయొచ్చు లేదా ఉన్న మినిస్టర్ని డిస్మిస్ చేసే హక్కు కూడా వరకు ఉంది ప్రైమ్ మినిస్టర్కి ఉంది హీ అంటే ఇప్పుడు ఒక అతను పర్ఫార్మెన్స్ తిరగలేదు సో అతనికి కాకుండా వేరే అతనికి ఆ డిపార్ట్మెంట్ అప్ చెప్పే హక్కు ప్రైమ్ మినిస్టర్కి ఉంది హీ క్యాన్ చేంజ్ ద డిపార్ట్మెంట్స్ అమాంగ్ ద మినిస్టర్స్ సో పది మినిస్టర్లు ఉన్నారు ఆ పది మందిలోని ఒకరికి సపోజ్ రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చారు లేదు ఈయన రైల్వే కన్నా హోమ్ మినిస్టర్ బెస్ట్ అనుకోండి హోమ్ మినిస్టర్కి రైల్వే ఇచ్చి రైల్వే అతనికి హోమ్ మినిస్టర్ ఇచ్చి ఇలాగా మార్చే హక్కు కూడా ఎవరికి ఉంది ప్రైమ్ మినిస్టర్కి ఉంది హీ ప్రిసైడ్స్ ఓవర్ ది క్యాబినెట్ మీటింగ్స్ సో రెగ్యులర్గా ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది ఎవరైతే మినిస్ట్రీస్ ఉన్నాయో మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్ జరిగినప్పుడు ఆ ఒక మీటింగ్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు దాన్ని ఎవరి ఆధ్వర్యంలో నడిపించడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ మినిస్టర్లు అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ అడుగుజాడలోనే నడవడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ అయినా మెయిన్ కీ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ని ఖచ్చితంగా సంప్రదిస్తారు అండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మినిస్ట్రేషన్స్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వినాల్సిందే సో ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ లీడర్ ఆఫ్ మెజార్టీ పార్టీ అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ లీడర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్కి హెడ్ అయినాయి అలాగే మెజార్టీ పార్టీ ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ పార్టీకి సంబంధించి కూడా హెడ్ అయిన సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది పార్లమెంట్ సో పార్లమెంట్కి లీడర్ సో పార్లమెంట్ అంటే ఏంటి లోక్సభ అండ్ రాజ్యసభ అంతా కూడా కలిపి మనకి పార్లమెంట్లోకి వస్తుంది సో అక్కడంతా కూడా మెయిన్ పవర్ ఎవరు పవర్ఫుల్ వ్యక్తి టోటల్ పార్లమెంట్లోని ప్రైమ్ మినిస్టరే యాజ్ ద లీడర్ ఆఫ్ ది మెజార్టీ పార్టీ లోక్సభ అండ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ టీటెడ్ యాజ్ లీడర్ ఆఫ్ ది పార్లమెంట్ హీ ఇన్ హీ ఇన్ఫార్మ్స్ ద క్యాబినెట్ డిసిషన్స్ టు పార్లమెంట్ హీ ఇన్ఫార్మ్స్ ద మేజర్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ పాలసీస్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ సో ఏదైతే ఇనిషియేషన్ తీసుకుంటున్నారో మెజారిటీ అంటే చిన్న చిన్నవన్నీ కూడా ఆ యొక్క రెస్పెక్టివ్ క్యాబినెట్ మినిస్టర్స్ చెప్పడం జరుగుతుంది కానీ ఎప్పుడైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనౌన్స్మెంట్స్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టరే చూసుకుంటాడు ప్రైమ్ మినిస్టరే ఇనిషియేషన్ చేస్తాడు సో టోటల్ పార్లమెంట్లోని లీడర్ కింద పవర్ఫుల్ వ్యక్తి కింద ప్రైమ్ మినిస్టర్ని ట్రీట్ చేయడం జరుగుతుంది దేశానికి సంబంధించి లేదా అంతర్జాతీయంగా డొమెస్టిక్ అండ్ ఫారెన్ పాలసీస్ రెండింటికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి అంటే అది ఎవరి కనుసన్నల్లో ఉంటుంది ప్రైమ్ మినిస్టరే సో దేశం సంబంధించి డొమెస్టిక్ దేశం అంటే డొమెస్టిక్ ఇంటర్నల్గా దేశం తీసుకోవాలన్నా అండ్ ఫారెన్ పాలసీస్ అంటే ఇతర దేశాలతో ఏ విధంగా ఉండాలి ఏంటి అని ఒక ఫార్మాట్ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది ఆయన లీడర్ ఆఫ్ ది మెజార్టీ పార్టీ అంటే ఏదైతే పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చినా ఆ పార్టీకి లీడర్లు యాక్ట్ చేస్తాడు ఆయన లీడర్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్ మినిస్టర్స్ అందరికి కూడా లీడర్లు యాక్ట్ చేస్తాడు అండ్ ఆయన పార్లమెంట్కి కూడా లీడర్ అయ్యాడు అంటే లోక్సభ రాజ్యసభ మొత్తంలో చూసుకుంటే ఆయనే పవర్ఫుల్ పర్సన్ అనమాట నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ లింక్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఆయన లింక్ లాగా యాక్ట్ చేస్తాడు ప్రెసిడెంట్ పదవికి అన్ని మన దేశంలో మన దేశంలో ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ కాబట్టి మంది ప్రెసిడెంట్ ఇక్కడ జస్ట్ నేమ్ సేక్ అథారిటీ ఆయన గౌరవప్రదమైన స్థానం తప్ప ఆయన దగ్గర పవర్స్ ఉండవు అదే ప్రెసిడెంట్ ఫామ్ ఆఫ్ సిస్టమ్ అంటే లైక్ అమెరికాలో ప్రెసిడెంటే పవర్ఫుల్ కానీ మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ కోణంగా నడుస్తుంది సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రెసిడెంట్స్కి ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ లింక్ లాగా యాక్ట్ చేస్తాడు ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద మెయిన్ లింక్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్ ఈస్ ద డ్యూటీ టు కమ్యూనికేట్ ద ప్రెసిడెంట్ అబౌట్ దేషన్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హీ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై ది ప్రెసిడెంట్ కన్సర్నింగ్ ద ఎఫైర్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ సో వాళ్ళ వాళ్ళ శాఖల్లోని తీసుకున్న ముఖ్యమైన కీ డిసిషన్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ కమ్యూనికేట్ చేసేది అండ్ అలాగే ప్రెసిడెంట్కి దాని తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంతా కూడా ఎవరు ప్రైమ్ మినిస్టరే సో శాఖల వారీగా జరిగే మెయిన్ మేజర్ డిసిషన్స్ కానీ అవన్నీ కూడా ఎవరు కమ్యూనికేట్ చేస్తారు ప్రైమ్ మినిస్టరే సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఓకే నెక్స్ట్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని హెడ్ దాని యొక్క లీడర్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ హీ అలాంగ్ విత్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫ్రేమ్స్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ అండ్ కంట్రీ ద ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ యాక్ట్స్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ సో సెంట్రల్ గవర్నమెంట్ లీడర్ ఎవరు ప్రైమ్ మినిస్టరే సో దేశం సంబంధించిన పాలసీస్ ఉండొచ్చు ప్రోగ్రామ్స్ ఉండొచ్చు దేశం యొక్క అభివృద్ధి కోసం తీసుకునే ప్రతి పాలసీ ప్రతి ప్రోగ్రాము అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్కి నచ్చితేనే ఇంప్లిమెంట్ అవుతుంది మొత్తంగా గవర్నమెంట్ మిషనరీ అంతా కూడా ఎవరి కనసన్నర్లో ఎవరి అండర్లో ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎ యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని దేశానికి సంబంధించి దేశ అభివృద్ధికి సంబంధించి దేశ ఎదుగుదలకు సంబంధించి తీసుకునే ప్రతి డిసిషన్స్ ఎవరు అండర్లో ఉంటుంది మన ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది నేషన్ సో ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ అ లీడర్ ఆఫ్ ది నేషన్ ద స్టేట్మెంట్స్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ టు ద నేషన్ ద ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంట్స్ ద నేషన్ వెన్ హీ విజిట్స్ ఫారెన్ కంట్రీస్ అండ్ హిస్ యాటిట్యూడ్ ట్రీటెడ్ ద ఒపీనియన్ ఆఫ్ నేషన్ యాజ్ అ హోల్ సో దేశాన్ని మన అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లోని మన ప్రైమ్ మినిస్టర్ని మనం మనల్ని రిప్రజెంట్ చేస్తాడు సో ఆయన ఏదైనా స్టేట్మెంట్ చెప్పడం కో అది ఒక వ్యక్తి చెప్పినట్టు కాదు అది దేశం యొక్క నిర్ణయం లేదు దేశం యొక్క ఫీలింగ్ అన్నట్టు ఆయన విధానము విధి విధానం అంతా కూడా ఒక వ్యక్తికి ప్రతిబింబించట్లేదు ఒక దేశం యావత్తుని ప్రతిబింబిస్తుంది సో ప్రైమ్ మినిస్టర్ ఆస్ అ లీడర్ ఆఫ్ నేషన్ అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లోని ఇప్పుడు ఇండియా అని కానీ గుర్తొచ్చేది ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్ బేస్డ్ ఆనే మనం గుర్తుంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఉన్నాడు అమెరికన్ ప్రెసిడెంట్ సో అమెరికన్ ప్రెసిడెంట్ని ఉన్ అతనే ఆ ప్రెసి ఆ మొత్తం అమెరికాని రిప్రజెంట్ చేసే వ్యక్తి అలాగే మన ఇండియాని అంతా కూడా రిప్రజెంట్ చేసే ఆ పోస్ట్ ఏంటి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆయన చెప్పేది ఏదైనా సరే అది ఆయన చెప్తున్నట్టు కాదు దేశం మొత్తం చెప్తున్నట్టు కాబట్టి ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క మాటకి అంతర్జాతీయ ప్లాట్ఫామ్లోని చాలా విలువ ఉంటుంది ఎందుకంటే ఒక దేశం ఆయన చెప్పేదే దేశం చెప్తున్నట్టు ఆయన ఫీలింగే దేశం ఫీలింగ్ అన్నట్టు కాబట్టి ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ ద లీడర్ ఆఫ్ ద నేషన్ ద స్టేట్మెంట్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పార్లమెంట్ పార్లమెంట్లో ఉండొచ్చు బయట అన్న చెప్పొచ్చు ఎక్కడ చెప్పినా అది మొత్తం దేశం చెప్పినట్టు అనమాట ద ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంట్స్ ద నేషన్ కానీ హీ విజిట్స్ ఫారెన్ కానీ ఎప్పుడైతే అంతర్జాతీయ వేరే మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన 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 అంటే ఆ వ్యక్తి కాదు అక్కడ అక్కడ ఇండియా అన్నట్టు వస్తుంది సో ఆయన హిజ్ యాటిట్యూడ్ ద ఒపీనియన్ ఆఫ్ ది నేషన్ యాజ్ అ హోల్ ఆయన చెప్పింది ఉండొచ్చు ఆయన విద్య వ్యవహరించే వ్యవహారం ఉండొచ్చు అంతా కూడా మొత్తం దేశాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఇది కంప్లీట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ సో ఆయన పవర్స్ ఏంటి సింపుల్ చెప్పాలంటే హీఈస్ ఎ హెడ్ ఆఫ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్కి లీడరు మెజార్టీ పార్టీకి లీడరు అండ్ ఆయన ఏంటి పార్లమెంట్కి లీడరు అండ్ ఆయన ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి వారదులు యాక్ట్ చేస్తాడు అండ్ యూనియన్ గవర్నమెంట్ యొక్క లీడర్ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడరు అండ్ అలాగే నేషన్కి లీడర్ అంటే ఏంటి ఆయన అంటే ఆయన ఒక్కడు కాదు ఆయన ఒక వ్యక్తి కాదు దేశాన్ని మొత్తం ప్రతిబింబిస్తాడు సో ఇది టోటల్గా పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కోసం సో ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మా వీళ్ళంతవరకు మీకు అందించడం కదా ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్